పిల్లలు, ఈ పాఠంలో మనం గుణకారం యొక్క కారణాంకాల గురించి మరికొంచెం తెలుసుకుందాం. చంపాపూర్లో ప్రజలంతా విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. విహారయాత్రకు వెళ్లేందుకు వారికి కొన్ని బస్సులు ఏర్పాటు చేసుకోవాలి. బస్సులోని అన్ని వరుసల్లోనూ పట్టే ప్రయాణికుల సంఖ్య సమానంగా ఉండేలా ప్రతి బస్సు ఉండాలి. మొదటి బస్సు వాడు ఒక వరుసలో కేవలం ఒక మనిషి మాత్రమే పట్టేలా 6 వరుసలున్న బస్సు పంపాడు. ఈ విధంగా 6 వరుసలు ఉన్నాయి. ఈ బస్సులో 6 మాత్రమే కూర్చోగలరు, అంతేగదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు మనం 6 యొక్క కారణాంకాలు వెతకాల్సి ఉంటుంది. కారణాంకాలు వెతికేందుకు ఒక తెలివైన పద్ధతి నేర్చుకునేందుకు మీరు సిద్ధమా? ఏమీ లేదు, ఇది చాలా తేలికే. 6 అనే అంకె ఏ ఎక్కాలలో వస్తుందో చూస్తే చాలు. రండి, మనం 1వ ఎక్కంతో ఈ పని మొదలు పెడదాం. 1వ ఎక్కంలో 6 అనే అంకె వస్తుందా? అవును, వస్తుంది కదా. 6 × 6 అంటే ఈ బస్సులో ఒక వరుసలో ఒకరు చొప్పున 6 వరుసల్లో 6 కూర్చోవచ్చు అన్నమాట. పిల్లలు, ఇలా 6 మనుషులు కూర్చునేలా ఉండే బస్సులు ఇంకా ఎన్ని రకాలుగా ఉండవచ్చు? అయితే అన్ని వరుసల్లోనూ పట్టే మనుషుల సంఖ్య సమానంగా ఉండాలనే విషయం మర్చిపోకూడదు సుమా. రండి, మనం 6 యొక్క కారణాంకాలు వెతకడం ద్వారా ఈ పొడుపు కథను సాధిద్దాం. 2వ ఎక్కంలో 6 వస్తుందా రాదా? అవును, వస్తుంది కదా. 3 × 6 అందువల్ల 2 కూడా 6కి కారణాంకమే. ఒక్కో వరుసలో 2 వ్యక్తులు పట్టేలా 3 వరుసలు, మొత్తం ఎంతమంది? 6 కదా. ఇప్పుడు 3వ ఎక్కాన్ని చూద్దాం. 3వ ఎక్కంలో 6 వస్తుందా? 2 × 3 = 6 అందుచేత 3 కూడా 6కి కారణాంకమే. ఒక్కో వరుసలో 3 ఉండేలా 2 వరుసలు, మొత్తం ఎంతమంది? 6 కదా. ఇప్పుడు 4వ ఎక్కం చూద్దాం. 4వ ఎక్కంలో 6 వస్తుందా? లేదు. అంచేత 4 × 6కి కారణాంకం కాదు. మరోలా చెప్పాలంటే, బస్సులో ఒక వరుసలో 4 మనుషులు కూర్చుంటే 2 వరుసల్లో 6 కూర్చోవచ్చు. కానీ 2 వరుసల్లోనూ మనుషుల సంఖ్య వేరువేరుగా ఉంటుంది. సరిగ్గా ఇలాగే 5వ ఎక్కంలో 6 మనకి దొరకదు, కనుక 5 × 6కి కారణాంకం కాదు. అలాగే బస్సులో ఒక వరుసలో 5 కూర్చోపెడితే గ్రామస్తులు కోరుకున్నట్టుగా పని జరగదు. చివరగా మనం 6వ ఎక్కాన్ని కూడా చూద్దాం. 6వ ఎక్కంలో 6 వస్తుందా? వస్తుంది కదా. 1 × 6 = 6 అందువల్ల 6 కూడా 6కి కారణాంకమే. ఒక వరుసలో 6 మనుషుల చొప్పున 1 వరుస. ఈ విధంగా మనం 1, 2, 3 మరియు 6 అంకెలు 6 అనే సంఖ్యకు కారణాంకాలు, 4, 5, 6 కారణాంకాలు కావు. అరే పిల్లలు, మనం 6 యొక్క కారణాంకాలు కనుక్కోవడంలో గ్రామస్తులకు సహాయం చేశాం. పిల్లలు, మనం ఇలాగే ఎక్కాలను ఉపయోగించి ఏ సంఖ్యకైనా కారణాంకాలు వెతకవచ్చు. ఇప్పుడు మీరు మీ స్నేహితులతో కలిసి 8కి కారణాంకాలు కనుక్కునే ఆట ఆడండి. పిల్లలు, మనం ఈ పాఠంలో ఏ సంఖ్యకైనా కారణాంకాలు కనుక్కునే అద్భుతమైన విధానాన్ని నేర్చుకున్నాం. తరువాతి పాఠంలో మనం దాని ఉపయోగాలు నేర్చుకుందాం.